హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని మీకు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ సింగిల్ క్లిక్తోనే మొత్తం అన్ని ఎలా డిలీట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం నార్మల్గా అయితే మెసేజ్లోకి వెళ్ళి అన్సెంట్ ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ చేస్తూ ఉంటాం అలాగైతే మనకి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ద్వారా మీరు ఒక చిన్న సింగిల్ క్లిక్ ద్వారా మొత్తం టోటల్ ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్న మెసేజెస్ అన్నీ డిలీట్ అయితే చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత నా అకౌంట్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి నా అకౌంట్కి వెళ్ళాను ఇక్కడ మెసేజెస్ అయితే క్లిక్ చేస్తున్నాను మెసేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చాట్స్ ఉంది కదా ఈ సెలెక్ట్ చాట్స్ చేసుకుని ఇక్కడ మనం మీకు ఏదైతే మెసేజ్లు డిలీట్ చేయాలనుకు చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని మీరు డిలీట్ కొడితే డిలీట్ అయితే అయిపోతుంది చూడండి డిలీట్ వన్ డిలీట్ నోకితే డిలీట్ ఇలాగా మనం వెంటనే డిలీట్ అయితే చేసుకోవచ్చు ఎందుకు కావాలంటే అన్నీ వెంటనే డిలీట్ అయితే చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ఇది చూడండి ఇప్పుడు నార్మల్ అకౌంట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఓకే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను నేను ఇది ఫేక్ అకౌంట్ నార్మల్ వీడియోస్ కోసం అయితే చేశాను క్రియేట్ చేశాను ఇప్పుడు ఈ దీంట్లోకి అయితే వెళ్దాం మీకైతే ఇలాగైతే ఉంటుంది ఇక్కడ పైన ఆప్షన్ అయితే లేదు చూసారు ఇక్కడ పైన ఆప్షన్ ఈ పైన ఆప్షన్ మీకైతే లేదు మీరు లోపలికి వెళ్ళి డిలీట్ అయితే చేసుకోవాలి సింగిల్ సింగిల్ ఇలా డిలీట్ అయితే చేసుకోవాలి అన్నీ ఒకసారి డిలీట్ చేయడానికైతే ఉండదు ఇప్పుడు మీకు పైన ఆప్షన్ ఎలా రావాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంది కదా ఈ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా ఈ కంటిన్యూ మీదైతే క్లిక్ చేయండి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి మళ్ళీ కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ ఓకే క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇదైతే సజెస్ట్ చేస్తుంది ఆర్టిస్టా మ్యూజిషియన్ ఏదో ఒకటి మీరు అయితే పెట్టుకోండి నేను ఎంటర్ప్రియర్ అయితే పెట్టుకున్నాను మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు లేకపోతే వీడియో క్రియేటర్ అని పెట్టుకోండి వీడియో క్రియేటర్ అయితే పెట్టాను ఇక్కడ చూడండి డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ డిస్ప్లే కావాలంటే డిస్ప్లే పెట్టుకోవచ్చు డన్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి సెట్టింగ్స్ అయితే అది లోడ్ అయితే చేసుకుంటుంది థర్టీ సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది మీ నెట్ బట్టి అది స్పీడ్ అయితే ఉంటుంది ఓకే నాది అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు అయితే క్రియేటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి బిజినెస్ అంటే నార్మల్ ఏదైనా బిజినెస్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు క్రియేటర్ కాబట్టి క్రియేటర్ క్రియేట్ చేసుకున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను ఓకే నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేశాను ఓకే తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి ఓకే లాగ్ ఫేస్బుక్ అయితే లింక్అప్ చేసుకోమంటుంది నేనైతే నాట్ నౌన్ నొక్కేస్తున్నాను ఓకే ఇవైతే స్టెప్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను మీకు నేను ఏం లేదు ఇవన్నీ కంప్లీట్ అయితే చెయ్యాలి మనం చూడండి కంప్లీట్ ఒక ప్రొఫైల్ అని ఉంది కదా ఇవన్నీ కంప్లీట్ అయితే చెయ్యాలి రాజ రాజ ఓకే ఇక్కడ చూడండి టిక్ మార్క్ కొట్టాను ఇలా మనకి ఒక్కొక్కటి మనం ఎన్ని కంప్లీట్ అయితే చేసుకుంటే అప్పుడు ప్రొఫెషనల్ అకౌంట్ అయితే వస్తుంది దీనికోసం నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను ప్రొఫెషనల్ అకౌంట్ ఎలా చేసుకోవాలనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ చూసి మీరు అయితే ఈ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి చూడండి నేనైతే కొన్ని చేసేస్తున్నాను మీకు ఓకే ఇప్పుడు ప్రొఫెషనల్ అకౌంట్ అయితే క్రియేట్ అయ్యింది ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ అకౌంట్ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది మనకి డిస్ప్లే అయితే అయ్యింది ఇప్పుడు మెసేజ్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మెసేజ్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ చూడండి పైన ఇది ఇలా క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మెసేజ్లో అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి డిలీట్ అని ఉంది కదా డిలీట్ టూ అయితే క్లిక్ చేస్తున్నాను డిలీట్ టూ డిలీట్ చేస్తున్నాను ఇందాకైతే మనకి ఆ ఆప్షన్ అయితే రాలేదు ఇప్పుడైతే ఆ ఆప్షన్ అయితే వచ్చింది చూడండి మీరు ఇందాకైతే మనకి ఆప్షన్ అయితే లేదు ఇందాక ఇక్కడ క్లిక్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు ఆప్షన్ అయితే వచ్చింది దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ ఇంకే డిలీట్ అయిపోయింది మెసేజెస్ ఓకే ఇలాగ ఈజీగా మనం సింగిల్ క్లిక్తోనే ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం మెసేజెస్ అయితే మొత్తం అయితే డిలీట్ చేయొచ్చు మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి